ఒక గేయాన్ని సంకల్పిస్తున్నాను. ఎలా ఉంటుందో అమ్మవారు నన్ను అనుగ్రహిస్తుందని అనుకుంటున్నాను. నేను పాటగాన్ని కాదు, అయినప్పటికీ కూడా పాడే ప్రయత్నం చేస్తాను. తెలంగాణ నేల వెలుగు తెలుగు మహాసభలు, తెలంగాణ నేల వెలుగు తెలుగు మహాసభలు, తెలంగాణ మట్టి మహిమ తెలుపు మహాప్రభలు, తెలంగాణ మట్టి మహిమ తెలుపు మహాప్రభలు, తెలంగాణ నేల వెలుగు తెలుగు మహాసభలు. బాసరపురి బాస తల్లి భాసురముగా దీవించగా, బాసరపురి బాస తల్లి భాసురముగా దీవించగా, కీసరగిరి రామలింగ స్వామి కరుణ కురిపించగా, కీసరగిరి రామలింగ స్వామి కరుణ కురిపించగా, యాదశైల నృసింహుడు క్లాదమునే, యాదశైల నృసింహుడు, యాదశైల నృసింహుడు క్లాదమునే పంచుచుండ, అలంపురి జోగులంబ అలంకారమై నిలువగా, అలంపురి జోగులంబ అలంకారమై అలంకారమై నిలువగా, తెలంగాణ నేల వెలుగు తెలుగు మహాసభలు, తెలంగాణ మట్టి మహిమ తెలుపు మహాప్రభలు, తెలంగాణ నేల వెలుగు తెలుగు మహాసభలు. నగరము నందనవనమై నవనవమై నర్తించగా, నగరము నందనవనమై నవనవమై నర్తించగా, పలుకుబడుల సొమ్ములతో ప్రకృతి మాత పులకించగా, కిరీటి ఉద్యమ విద్యుత్ కిరీటి సద్యోవాక్కుల నేటి, ఉద్యమ విద్యుత్ కిరీటి, ఉద్యమమే వారి కిరీటం, ఉద్యమ కిరీటి వారు, ఉద్యమ విద్యుత్ కిరీటి సద్యోవాక్కుల మేటి, ఉద్యమ విద్యుత్ కిరీటి సద్యోవాక్కుల మేటి, కేసీఆర్ కళాహృదయ కేతనమై నూతనమై, కేసీఆర్ కళాహృదయ కేతనమై నూతనమై, జయశంకర జయశంకర శ్రీకరాత్మ, జయశంకర శ్రీకరాత్మ, జయశంకర శ్రీకరాత్మ, జయమంత్రము నందించగా, జయమంత్రము నందించగా, తెలంగాణ నేల వెలుగు తెలుగు మహాసభలు, తెలంగాణ మట్టి మహిమ తెలుపు మహాప్రభలు.
మహాప్రభలు. చాలా అద్భుతమైనటువంటి గేయాన్ని నవధాని గారు ఇప్పుడు మనకు వినిపించినారు. ఇక్కడ ఒక సామెత గుర్తొస్తుంది, నిరాశ్రయ నశోభంతే పండిత వదిత లతాహ అని. మన ముఖ్యమంత్రి గారు, పెద్దలందరూ, మన రాష్ట్ర ప్రభుత్వ అధినేతలు, సాహితీ ప్రియులంతా ఎదురుగా కూర్చుంట వారు ఎంత జోష్గా ఈ కవిత్వం చెప్పినారండి. ఆ విధంగా నిరాశ్రయ నశోభంతే మన ముఖ్యమంత్రి గారు వాక్వైఖరి పునీయుడు. మొన్నటి ఉపన్యాసాన్ని విని యావత్ ప్రపంచం వారి భాషా పాండితికి జోహార్లు అర్పించింది. ఆయన ముట్టుకుంటే పద్యం, పట్టుకుంటే పద్యం, నడిస్తే పద్యం, పడిస్తే పద్యం. మన ముఖ్యమంత్రి గారు, నేను ఒక సంజీవయ్య గారి తర్వాత అధికంగా పద్యాలు చదవగలిగే ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారిని చూస్తున్నాను. మా సంజీవయ్య గారికి భర్తృహరి సుభాషితం అంతా నోటికొచ్చేది. చాలా గొప్ప పద్యాలు చదివేవాడు, శ్లోకాలు అవన్నీ. దానికి వేరే కారణం ఉంది. అట్లాగే మన అదృష్టాన చంద్రశేఖర్ రావు గారు పద్య కవితా ప్రియుడు, పద్య ప్రియుడు. వారు ఈ సభకు విచ్చేసి ఇంత సమయాన్ని కేటాయించడం అనేది మన సరస్వతీదేవికి వారు సమర్పిస్తున్నటువంటి ఒక ఉడుగరగా భావించుకుంటూ, మన అవధాని గారి సరసన వారి గురువు గారి దగ్గర ముఖ్యమంత్రి గారిని వేదికపైకి విచ్చేసి కూర్చొని మా అవధాని గారిని అభినందించవలసిందిగా పునః ప్రార్థిస్తూ ఉన్నాను. మీరు దయచేసి ఇప్పుడు మాన్య ముఖ్యమంత్రి గారు మన శతావధాని శ్రీ జిఎం రామశర్మ గారిని సన్మానిస్తున్నారు. వారి వెంట తన వెంటన్ సిరి లచ్చి వెంట అవరోధ వ్రాతం అని పోతన్న గారు చెప్పినట్టుగా పెద్దలందరూ విచ్చేసినారు. మాన్యులు కేశవరావు గారు, మన సిద్ధారెడ్డి గారు, కెవి రమణాచారి గారు, మా ఎల్లూరు శివారెడ్డి గారు, మన ప్రభుత్వ కార్యదర్శి గారు అందరూ కూడా విచ్చేసినారు. ఇదొక శుభకరణంగా భావిస్తూ మన మన అవధాన విద్యా వైభవానికి గొప్ప ఊతమిచ్చినటువంటి మన ముఖ్యమంత్రి గారు ఈ జనాన్నంతా చూస్తే వారు ఆశ్చర్యపడతారు. నేను ఇంత ఉనిపై అన్నాను, మనందరినీ చూస్తే ముఖ్యమంత్రి గారు నెలకొక శతావధానం పెడదామనే కోరిక కలుగుతుందో ఏమో అని. అటువంటి కోరికను సఫలం చేసే సాహితీ ప్రియులందరూ అన్ని ఆడిటోరియాలలో నిండుకున్నారు. ఇది వారి వాక్ శుద్ధి, వాగ్ వైభవం, వాగ్ బలం. వారి చిత్తశుద్ధికి నమోవాకాలు అర్పిస్తూ నమస్కారాలు సమర్పించుకుంటున్నాను. మీరు రావటం, మీరు దయచేయటం. మా గురువులు, పూజనీయులు, బ్రహ్మశ్రీ మృత్యుంజయ శర్మ గారు, నా సహాధ్యాయి
సాహిత్య అకాడమీ అధ్యక్షులు సరస్వత ప్రియులు, గౌరవనీయులు నందిని సిద్ధారెడ్డి గారు, వారిని పెద్దలు రాజ్యసభ నాయకులు డాక్టర్ కె కేశవరావు గారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు, చివరిలో వస్తారు వీళ్ళందరూ పేర్లు అయిపోతాయి, సాంస్కృతిక శాఖ కార్యదర్శి మిత్రులు వెంకటేశం గారు, నాకు స్వయాన అన్న, సరే సాంకేతికంగా టెక్నికల్గా ప్రభుత్వ సలహాదారు మా రమణాచార్య అన్నయ్య గారు, ఈ అవధాన ప్రక్రియకు సమన్వయకర్త శ్రీరంగాచార్యుల వారు, నేను పుట్టిన గడ్డలోనే పుట్టి అద్భుతమైనటువంటి శతావధాన ప్రక్రియ ఈ ప్రపంచ మహాసభల సందర్భంలో నిర్వహిస్తున్నటువంటి మిత్రులు గౌరవనీయులు శ్రీ మెట్రామ శర్మ గారు, ఇందులో పాల్గొంటున్నటువంటి ప్రత్యేకులు, ఇతరత్రా ఉన్నటువంటి సహాయకులు అందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నా. మొదటగా ఒక మాట చెప్పాలి, ప్రపంచ మహాసభల నిర్వహణ సందర్భంలో జరిగినటువంటి చర్చలలో సిద్ధారెడ్డి గారికి నాకు కొంత వివాదం జరిగింది. చెప్పానురా, ఇదంతా మమ్మీ గిమ్మీల కాలం వచ్చింది. మరి తెలుగు సాహిత్యం పఠనం అంటే ఎవరు వస్తారో ఎవరు రారో, చాలా కాలం కూడా అయిపోయింది. ఎట్లా ఉంటుందో ఏమో, మరి మీరు పెద్దగా పెడుతున్నారంటే మీకు ఆ ఇబ్బంది అవసరం లేదు. డెఫినెట్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ తెలుగు మహాసభలు దేదీప్యమానంగా చాలా గొప్పగా చరిత్రలో నిలిచిపోయే విధంగా జరుగుతుందని చెప్పారు. దానికి ఒక చిన్న తార్కాణం ఏంటంటే, నేను ఇక్కడికి వచ్చిన సందర్భంలో శ్రీరంగాచార్యుల వారు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు కొద్దిగా సైలెంట్గా ఉండండి దయచేసి, హాల్ సరిపోవటం లేదు, కంజెషన్ హాల్లు పట్టలేనంత పరిస్థితి రవీంద్ర భారతిలో కావచ్చు, ఇతర అనేక ఇంకొక 5-6 వేదికలలో, తెలుగు విశ్వవిద్యాలయం కావచ్చు, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం కావచ్చు, వివిధ ప్రాంతాలు జరుగుతున్నటువంటి వేదికలన్నీ జరగటమే కాకుండా మళ్ళీ సాయంత్రం సమయంలో లాల్ బహదూర్ స్టేడియంలో జరిగేటువంటి కార్యక్రమాలు కూడా అద్భుతంగా అలరిస్తూ ఉన్నాయి. ఇది నాకు చాలా గుండెల నిండా సంతోషంగా ఉంది. ఇది చాలామందికి జరగదు అనుకున్నటువంటి అద్భుతం. నేను మా చీఫ్ సెక్రటరీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను, ఎందుకంటే వచ్చే వాళ్ళు 42 దేశాల నుంచి వచ్చారు, 17 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం నుంచి వచ్చారు, పండితులు, కవులు, గాయకులు, అనేక రకాల రసహృదయమైనటువంటి మిత్రులందరూ వచ్చారు. నేనే స్వయంగా చూస్తా సార్ వాళ్ళకి సంబంధించినటువంటి భోజనాదులు అని చెప్పి ఆ బాధ్యత వారే భుజాన వేసుకుని, ఒక చీఫ్ సెక్రటరీ చేయరు వాస్తవానికి, కానీ మన రాష్ట్ర గౌరవం కాబట్టి డెఫినెట్గా నేను పర్సనల్గా పర్యవేక్షిస్తానని చెప్పి చాలా చక్కగా నిన్న నుంచి నాకు వార్తలు వస్తూ ఉన్నాయి. అద్భుతమైనటువంటి భోజనాలు వడ్డించి కూడా అందరినీ అలరింపజేస్తూ ఉన్నారు. మనందరి పక్షాన మన ప్రధాన కార్యదర్శి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా బాగా జరుగుతూ ఉంది. ఒకప్పుడు గొప్పగా ఉండేది నేను కూడా దారి తప్పిన బాటసారి, ఇప్పుడున్న దారిలో ఇంతవరకు వచ్చిన. అప్పుడు మా గురువు గారు దయచేత మొన్న అక్కడ చెప్పలేకపోయినది, వాస్తవంగా ప్రతిరోజు 5:30 టెన్షన్గా పాలు తీసుకొని ఇంట్లో వెళ్ళి అమ్మగారికి అప్పగించింది. వారు అప్పటికే లేచి స్నానం చేసి పూజాతికాలు నిర్వహించి నాకు పాఠం చెప్పడానికి సిద్ధంగా ఉండేవారు. మొత్తం నా యొక్క జీవితాన్ని ఆ సాహితీ సముద్రం యొక్క కవాటాలు తెరిచి నన్ను అందులోకి తోడుకొని పోయినారు. మామూలు విషయం కాదు, ఏ స్వార్థం లేకుండా, వారికి ఇంకో ఆశ లేకుండా చాలా చక్కటి, మా నాన్నగారు ఇంజనీరు గారా డాక్టర్ గారా నేను కాను అని చెప్పి, వీరి ప్రభావం అంటే అంత గొప్పగా బాగుండేది. ఆ రోజుల్లో చాలా అద్భుతంగా ఉండేది. గురువులు కూడా అంత గొప్పవాళ్ళు ఉండేవారు, మహా గొప్పవాళ్ళు. మాకు ప్రిన్సిపాల్ గారు ఉండేవారు, వారి పేరే గంగారెడ్డి గారు. మేము ఇంటర్ కాలేజీ కాంపిటీషన్లో ఓంకార్ అనే ఒక మిత్రులు
ఇంటర్మీడియట్ తరగతులు నేను డిగ్రీ నుంచి పోటీ పోయి వచ్చినాం. లైబ్రరీలో చాలా రేర్గా బుక్స్ ఉండేవి, రెఫరల్ బుక్స్ చాలా కాస్ట్లీ కాబట్టి ఆ బుక్స్ కావాలంటే ఇబ్బంది పెట్టేది వాళ్ళు లైబ్రేరియన్స్. మా ప్రిన్సిపాల్ గారే స్వయంగా వచ్చి వీడు ఏది అడిగితే అది ఏమయ్య నేను ఇస్తా డబ్బులు అని చెప్పి అంత గొప్ప నేను ప్రిన్సిపాల్ నేను ఇంకోటి గంగారెడ్డి గారు అంత అభినవేశం అంత గొప్పవాడు. 74లో తంగిరాల సుబ్రహ్మణ్య శర్మ గారు మేము మీ బాబాయ్ మీ పెద్దనాన్నగారు వారు మాకు ఎస్కార్ట్ చేసి తీసుకొని వచ్చినారు. ఆ ఓంకారు నేను ఇంటర్ కాలేజ్ వితిన్ ద కాలేజ్ గెలవాలా, ఇంటర్ డిస్ట్రిక్ట్ గెలవాలా, ఇంటర్ కాలేజ్ గెలవాలా, ఇంటర్ యూనివర్సిటీ గెలవాలా, అవన్నీ గెలిస్తే మహాసభలకు వస్తాయి. అట్టా చివరికి ఇందాక వచ్చినాం మేము. వస్తే రాత్రి ఇది చాలా విచిత్రమైన సంఘటన, అంటే 74లో ప్రపంచ మహాసభల సందర్భంలో జరిగినటువంటి సంఘటన. మాకు బట్టలు ఒక చిన్న బస్తాలో ఉంటే పుస్తకాల బ్యాగులు చాలా పెద్ద పెద్ద ఉండి చాలా పెద్ద పెద్ద నిఘంటువులు పద రిఫరల్ బుక్స్ అని ఇవన్నీ పెట్టుకొని ఒక 6-7 బ్యాగులు పట్టుకొని సూట్ కేసులు అవి పట్టుకొని మాకు మెథాడిస్ట్ స్కూల్ హ్యాబిట్స్లో ఉండే మెథాడిస్ట్ స్కూల్లో మాకు బస్ ఇచ్చినాం. గ్రామర్ స్కూల్ దగ్గర బస్ దిగినాం రాత్రి 11:30 వారి లెక్చరరు మేము విద్యార్థులు వారిది ఒకటే సూట్ కేసు ఉండేది. ఇక్కడ నుంచి ఎందుకు నాయన దగ్గర పక్కనే ఉండేది నడిచెళ్దాం. మా బ్యాగు కూడా కొన్ని వారు తీసుకొని మేము మోయగలిగినంత బరువు మేము మోస్తూ మావి కూడా వారు తీసుకొని అంత అంత శ్రద్ధ గురువులకు తీసుకొని మేము ఈడ్చుకుంటూ ఈడ్చుకుంటూ అట్లా వెళ్తున్నాము. దాన్ని మనం ఒక 65 మంది పోలీసు వాళ్ళు వచ్చేసి ఏ కోనయ్యారు అంటే అయిపోయి తెలియదు కదా మేము ఊరు నుంచి వచ్చిన వాళ్ళం హైదరాబాదు అయిపోయినా అయిపోతే ఆ కోనయ్యారే కిదరి సారే మా విద్యార్థులు నాయన మేము ఇట్లా పోటీలకు వచ్చాం. ఏ విద్యార్థులు విద్యార్థులు కూర్చోసారి చుట్టుకేసి నీచరాకుండా పెట్టాం ఏం చేస్తాం మరి చెప్పి రాత్రి 11:30 కింద పెట్టేసి కింద పెట్టే కోలో ఒక సూట్ కేసు కేవాలి మేము తీస్తే నాకు పోలీస్ కానిస్టేబుల్ చెప్పిన అరే తుమ్ముకోవాలని అంటే మొత్తం తీసి అని తీసి పీకి పెంట పంది చేసేసి అందులో కానిస్టేబుల్ అంటున్నాడు సాబిస్ మేము కూర్చుపోయినా పూరే కితాబీ కితాబ్ నికలరా ఈ లోపు పాగలు దిక్కురాయి సాబాను వాళ్ళు ఏదో దాంట్లో ఏదో లభిస్తుందని ఆశిస్తే పాపం అది దొరకకుండా పుస్తకాలు దొరికితే మమ్మల్ని పాగడం సరే మేము నవ్వుకున్నాం. తర్వాత మళ్ళీ సర్దుకున్నాం అని సర్దుకుని తెలో జాబ్ అంటే మళ్ళీ పోతుంటే నాయన మీరు అది మనసు మీద పెట్టుకోకండి మీరు గ్లాని పడద్దు మీరు అని కంఠస్థం చేసిన రెఫరల్ బుక్స్లో చదువుకుని జాగ్రత్త ఇది అస్సలు మనసు మీద తీసుకోదు రక్షక భటులు చాలా దుర్మార్గంగా వ్యవహరించారు అని చెప్పి వెళ్ళిపోయాను. వారు పాపం మాకు చెప్పినారు కానీ వారి మీదకి వెళ్ళిపోతలేదు అది చాలాసేపు మదనపడరు పిల్లలు బాగా నేను ప్రిపేర్ చేసుకొని తెచ్చిన ఈ ఘటన వీళ్ళకి ఏమైనా కొంత ఇబ్బంది కలిగిస్తుందేమని బాధపడి తీసుకొని చివరికి వెళ్ళినా సరే అప్పటికి భిన్నమైన పరిస్థితి కాబట్టి మాకేదో ప్రైజులు దొరికినాయి ఒకటో అరనో ప్రైజులు ఇచ్చిందిగా చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చినారు. సరే మేము పోటీ పడ్డాం కొంత ప్రైజ్ దొరికింది మాకు కూడా. ఆ ప్రైజులు తీసుకొని మళ్ళీ కాలేజీకి పోయితే గంగారెడ్డి గారు అడిగినారు శర్మగారు ఎట్ట జరిగిందండి అంటే అంత బాగా జరిగిందని రక్షక బట్టలే చాలా దుర్మార్గం చేసినారు లేకపోతే మన వాళ్ళకు ప్రథమ ద్వితీయ బహుమతులు వచ్చేదండి దుర్మార్గులు రక్షక బట్టలే చెడబెట్టారు ఏంటంటే అట్లాంటి సన్నివేశాలు అంటే సాహిత్యంలో ఉండేటువంటి వాళ్ళకి సాహిత్యంలో కృషి చేసే వాళ్ళకి సమాజం ఒకప్పుడున్న ఆదరణ మధ్యలో కొంత తగ్గింది. నాకు డెఫినెట్గా ఈరోజు మళ్ళీ విశ్వాసం వచ్చింది 100% తెలంగాణలో ఈ రసస్ఫూర్తికి తక్కువ లేదు రసించే వాళ్ళు తక్కువ లేరు అనేది ఈ తెలుగు మహాసభల సందర్భంగా రుజువవుతూ ఉంది. 40 క్రితం చదువుకున్నటువంటి ఎంత గొప్ప ఉండదంటే నాకు సుమారుగా 2-3,000 పద్యాలు కంటతా వచ్చి అంత అంత గొప్పగా మధ్యరాత్రి లేపి చదువురా ఒకటి మన చరిత్రంలో అంటే చదవడమే చదవడమే అటజని కాంచి భూమిసురుడు అంబర చుంబి స్థిరస్సర జరి పటల మోరు మోరునట దబంగ తరంగి మృదంగని కోనట స్ఫుటనట నానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్ కటక చిరత్కరేనుకర కంపిత జాలము శీతశైలము అంటే తడుముకోకుండా పారిజాతపర్ణ పద్యం చెప్పి నన్ను బాబు దియ్యదాసుని మనంబున నెయ్యపు కింకబోని తాచినయ అది నీకు మన్ననయ చెల్వగు నీపద పల్లవం మత్తనుపులకాగ్రకంటక వితానము దాకిన నొచ్చునంచు నేననియద అల్కమానవు గదా ఇకనైనా రాలకుంతల ఇట్లా ఎప్పుడో
ఇప్పుడు 40 ఏళ్ల క్రితం చదువుకున్నటువంటి నేను దారి తప్పి మళ్ళీ ఈ దారిలోకి ఇప్పుడు వస్తే ఇప్పుడు కూడా ఇక్కడ మీరు అడిగితే పైనుంచి డిమాండ్ పద్యం చదవాలి కేసీఆర్ అని చదవకపోతే ఇప్పుడు మా గురువు గారు పక్కకున్న ధైర్యంతో చదివా తప్పు అయినా వారు సవరిస్తారు కాబట్టి అట్లా అంటే అంత గొప్పగా అద్భుతంగా అంటే ఆ నేర్పిన పద్ధతి నేర్పబడిన పద్ధతి అంకిత భావం మళ్ళీ మాకు వారు కఠినంగా వివరించేది కాదు అనునయంగా చెప్పి అర్థమయ్యే వరకు చెప్పి అంత ఓపిక అటువంటి గురువులు లభ్యమైనారు కాబట్టి నా వంటి వారు సిద్ధారెడ్డి వంటి వారు మాబోటి వాళ్ళు కొందరు తయారైనాం మళ్ళీ ఇప్పుడు మీ ముందు కార్యకర్తలుగా మేము పనిచేస్తూ ఉన్నాం మేము గొప్పవాళ్ళమని కాదు వారు అధ్యక్షులు కావచ్చు మేము ముఖ్యమంత్రి కావచ్చు బై ఇన్సిడెంట్స్ కానీ కార్యకర్తలుగా పనిచేస్తూ ఉన్నాం సిద్ధారెడ్డి గారికి నాకు చాలా గర్వకారణం ఏంటంటే మేము పుట్టిన గడ్డ నుంచే మా అవధాని గారు మా శతావధాని గారు తెలంగాణ ముద్దుబిడ్డగా ఈరోజు శతావధానాన్ని ఇంత గొప్పగా నిర్వహిస్తూ ఈ తెలుగు మహాసభలు విశ్వమంతా వ్యాపించే మహాప్రభలు అని అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం చేసినారు చాలా గొప్పగా చెప్పినారు వారికి నేను చాలా ధన్యవాదాలు అర్పిస్తూ ఉన్నాను ఈ కార్యక్రమం భగవత్ కృప వల్ల సాహితీ సారస్వత ప్రియుల యొక్క సహకారం వల్ల నిర్విఘ్నంగా కొనసాగాలని పూర్తి స్థాయి విజయాన్ని సాధించాలని చెప్పి కోరుకుంటూ కొన్ని మంచి అనౌన్స్మెంట్ ఉన్నాయి ఊరికే మాటలు చెప్పడం కాదు తెలుగు భాషను భాష గురించి పాటుపడే వాళ్ళను ప్రత్యేకంగా ఆదుకోవడానికి మేము కొన్ని ఆలోచనలు చేస్తూ ఉన్నాం సిద్ధారెడ్డి గారు కూడా ఆలోచిస్తూ ఉన్నారు తప్పకుండా ముగింపు రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు భాషా ప్రియులందరూ కూడా సంతోషం వ్యక్తం చేసే విధంగా అద్భుతమైనటువంటి ప్రకటనలు కూడా నేను కొన్ని చేస్తాను మాటలు చెప్పడం కాకుండా ఆచరణాత్మకంగా ఉండేటువంటి ప్రకటనలు నేను చేస్తాను ఆ విధంగా ముందుకు పోదామని తెలియజేస్తూ అవధాని గారికి మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన వ్యక్తిగతంగా నా పక్షాన హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ నేను విరమిస్తా ఉన్నాను